ఫ్యామిలీ ఈ ప్రపంచాన్ని డ్రైవ్ చేసే అతిపెద్ద ఎమోషన్. మన వాళ్ళ గురించి ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీగా ఉంటాం మనం. ఇదే ఫ్యామిలీ గురించి ప్రాణాలు తీసుకునే సినిమాలు కూడా ఎన్నో మనం చూసి ఉండొచ్చు, కానీ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన రియల్ లైఫ్ స్టోరీని ఈరోజు తెలుసుకుంటారు. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే స్టోరీ నన్ను పర్సనల్గా చదువుతున్నప్పుడు చాలా ఎఫెక్ట్ చేసింది, లిటరలీ నన్ను ఏడిపించిన కథ ఇది. నాకు ఎంతో ఇష్టమైన ఈ స్టోరీని ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో చూస్తున్నప్పుడు ఎస్ మన ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసినట్టయితే బాగుంటుంది అని ఏ టైంలో అనిపించినా కూడా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి. నేను సాయికృష్ణ పత్రి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. కామన్గా ఒక 65 ఏళ్ళు మహిళ ఏం చేస్తారని అడిగినట్టయితే చాలామంది ఏముంది, రిటైర్ అయిపోయారు కాబట్టి రిటైర్మెంట్ లైఫ్లోని వాళ్ళ మనవులు మనవరాలు కథలు చెప్పుకుంటూ వాళ్ళతో హ్యాపీగా కాలక్షేపం చేస్తుంటారు అంటారు కదా. కానీ మనం ఈరోజు వినబోయే లతా గారి కథ విన్నాక మన పర్సెప్షన్ కంప్లీట్లీ మారిపోద్ది. 65 ఏళ్ళ వయసులో 3-4 కిలోమీటర్లు నడాలంటేనే చాలా కష్టం, అదే 5-10 కిలోమీటర్లు పరిగెత్తాలంటే టఫ్ రైట్. అండ్ మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాణం మీద కూడా రిస్క్ ఉంటుంది. అలాంటిది ఆవిడ ప్రాణం మీద రిస్క్ తీసుకుని మరీ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశారు. నువ్వు తన ప్రాణాన్ని పణంగా పెట్టి మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం వెనకాల కారణం ఏంటి? ఆవిడైనా చిన్నప్పటి నుంచి అథ్లెట్ అనుకున్నారేమో, లేదు, ఆవిడ ఈ మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వెనకాల ఉన్న స్ట్రాంగ్ కారణం తన కుటుంబం. కుటుంబం కోసం ఒక మనిషి ఎంతవరకు వెళ్తారు అండ్ తన లైఫ్ మీద కూడా ఎంతవరకు రిస్క్ తీసుకుంటారన్న దానికి బెస్ట్ ఉదాహరణ లతా గారి కథ. మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో 65 ఏళ్ల లతా భగవాన్ కారే తన భర్తతో కలిసి జీవనాన్ని కొనసాగించేవారు. వాళ్ళిద్దరూ ఎంతో సింపుల్ లైఫ్స్. తను తన భర్త ఇద్దరు తెల్లవారుజామునే లేచి అక్కడున్న ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి పనిచేసేవాళ్ళు. కష్టపడి పనిచేసిన తర్వాత ఆ రోజుకి పొట్ట నింపుకోవడానికి వాళ్ళకి డబ్బులు వచ్చేవి. వాళ్ళు నివసించడానికి ఒక చిన్న ఇల్లు, ఆ పూటకు తినడానికి కష్టపడి సంపాదించుకున్న 4 మెతుకులు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ లైఫ్ మొత్తం కష్టపడి సంపాదించి సేవ్ చేసుకున్న డబ్బులు ఏవైతేనే ఆ కోడు పెట్టిన డబ్బులతోనే వాళ్ళ 3 అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించారు. ఆ 3 అమ్మాయిలు పెళ్లిన తర్వాత వీళ్ళ దగ్గర మిగిలిన సేవింగ్స్ అంటూ ఏం లేవు. ఆ పూట వాళ్ళు గడపడానికి వాళ్ళకి పని అయితే ఉన్నది, సో ఆ పని చేసుకుని ఆ డబ్బులతో బతికేవారు. ఇలా ఇద్దరు ఒకరికొకరు తోడుగా చిన్న చిన్న సరదాలతో వాళ్ళ జీవితాన్ని ఆనందంగా వెళ్ళదీస్తున్నారు. జీవితంలో డబ్బు మాత్రం ఆనందాన్ని ఇస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం వీళ్ళ లైఫ్ చూసినట్టయితే తప్పకుండా వాళ్ళ పర్సెప్షన్ మార్చుకోవాల్సిందే. అంత బాగా ఉండేవాళ్ళు ఇద్దరు, కానీ అంతా బాగానే నడిచిపోతే ఆ జీవితం ఎలా అవుతుంది? ఒకరోజు పొలం పని ముగించుకుని ఇంటికి వచ్చిన వాళ్ళు ఆయన ఎందుకో చాలా నీరసంగా కనిపించారు. ఒంట్లో బాగాలేదని, తనకేమవుతుందో అర్థం కావట్లేదని తను పడుతున్న బాధను తన బాధకు చెప్పారు. వెంటనే ఆవిడ తను తెలిసిన చిట్కాలు మూలికే వైద్యాలు అన్నీ ట్రై చేశారు, కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అంతకంతకు తన భర్త ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు, వెంటనే తన దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లాలని ఆవిడ డిసైడ్ అయ్యి అతన్ని ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆయన పరీక్షించిన తర్వాత ఆయనకు చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని, మరిన్ని టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. మరి ఆవిడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా, నువ్వు ఆ ఖర్చును తట్టుకునేది ఎలా? చేతిలో చూస్తే ఆవిడ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి బస్ ఛార్జీలు తప్ప వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ఆవిడకి. ఒక్కసారిగా లోకం మొత్తం చీకటైపోయింది. ఎదురుగా చూస్తే ఆమె భర్త ఎంతో బాధను అనుభవిస్తున్నారు. అయ్యో నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాను అంటూ బోరును ఏడుస్తూ ఆవిడ తన నిస్సహాయతను తన భర్తకు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఏడుస్తూ ఉన్నా కూడా ఆవిడ బాధ తీరట్లేదు. అండ్ కొంతసేపు ఏడ్చిన తర్వాత ఆవిడ గట్టిగా డిసైడ్ అయ్యారు, నేను ఇలా ఏడిస్తే కుదరదు, నా భర్తను ఎలాగైనా కాపాడుకోవాలి, నేను నా భర్తను చనిపోనివ్వను, నేను బతుకున్నంతకాలం అది జరగనివ్వను అని డిసైడ్ అయ్యి ఆవిడ తన ఆత్మగౌరవాన్ని తన ఇంటి గడప వద్దే పెట్టి ఊర్లోని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తన భర్తను కాపాడేందుకు డబ్బు సహాయం చేయమని అడగడం మొదలుపెట్టారు. తోచిన వాళ్ళు సహాయం చేశారు, కొంతమంది చిరాకు పడ్డారు, ఇంకొంతమంది చీ పో అంటూ మరీ దారుణంగా అవమానించినా కూడా తన భర్త గురించి అవన్నింటినీ ఆవిడ సహించారు. దొరికిన కొద్దిపాటి సాయంతో తన భర్తను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు ఆవిడ. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా తన్ని తన భర్తను చూసే చూపులు చాలా విచిత్రంగా అనిపించాయి ఆవిడకి. ఒక్కరు కూడా వాళ్ళ ఊళ్ళో లాగా చూడట్లేదు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది వాళ్ళని చూసి చిరాకు పడడం కూడా ఆవిడ గమనించారు. అయినా ఏమాత్రం బెదరకుండా రిసెప్షన్కి వెళ్ళి డాక్టర్ గారిని కలవాలని అడిగారు ఆవిడ. దానికి మొదటగా ఫీజు కట్టాలన్నారు. కాళ్ళ వేళ్ళ పడి కూడబెట్టిన డబ్బులు ఏవైతేనే అవన్నీ కూడా ఆ ఫీజు కట్టడానికే సరిపోయింది. అక్కడ కూర్చుని వెయిట్ చేయమని రిసెప్షనిస్ట్ చెప్పడంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేంత
వరకు వాళ్ళ ఆయన ఆరోగ్యాన్ని ఆ డాక్టర్ గారు నయం చేయాలని మాత్రమే ఆవిడ దేవుని కోరుకుంటూ కూర్చుంది. ఇంకొంతసేపట్లోనే వాళ్ళ నెంబర్ వచ్చింది. డాక్టర్ గారు పిలిచిన వెంటనే లోపలికి వెళ్ళారు. అండ్ డాక్టర్ గారు వాళ్ళ ఆయన్ని మొత్తం చూసిన తర్వాత మరిన్ని టెస్టులు చేయించాలి, అలా చేయించిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అని చెప్పి మందులు కూడా రాసిచ్చారు. ఇది విన్న తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు ఎదురు వచ్చారు. కానీ ఇంకేం చేయలేమని అర్థమైపోయింది. ఎందుకంటే అందరిని అడిగి కలెక్ట్ చేసిన డబ్బులని అక్కడ రిసెప్షన్లో పే చేయడానికే సరిపోయింది. ఇంకా ఆవిడ గుండె బరువు ఎక్కువపోయింది. కన్నీరు తన్నుకొస్తున్నా కూడా తన భర్త డీలా పడకూడదు అని చెప్పి చాలా బలవంతంగా ఆపుకున్నారు ఆవిడ. తన భర్తతో గడిపిన జీవితం మొత్తం ఒక్కసారిగా తన కళ్ళ ముందు తిరుగుతుంది. అలా లోలోనే ఏడుస్తూ బస్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చారు ఇద్దరు. ఆ బస్టాప్ దగ్గర బస్సు గురించి వెయిట్ చేస్తుండగా తన భర్తకి ఎంతో ఇష్టమైన సమోసాల బండి చూశారు. ఇదే తనకు నేను చివరిసారి ఇవ్వబోయే సమోసా అనుకుంటూ తన దగ్గర ఏవైతే కొన్ని చిల్లర డబ్బులు మిగిలి ఆ డబ్బులతోని రెండు సమోసాలు తీసుకుని వచ్చారు ఆవిడ. ఒక సమోసా తన భర్తకిచ్చి ఇంకోటి తను తింటూ ఉండగా తన దృష్టిని ఒక విషయం ఆకర్షించింది. సమోసాను చుట్టూ ఇచ్చిన కాగితంలో ఉన్న ఒక విషయం తన చూపు తిప్పుకోనివ్వలేదు. అదే బారామతి మ్యారథాన్ ప్రైజ్ మనీ అవైలబుల్ అన్న ఏదైతే హెడ్లైన్ ఉన్నదో ఆ హెడ్లైన్ ఆవిడ అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. ఆ మరుసటి రోజే పేపర్ ముక్కను పట్టుకుని మ్యారథాన్ జరుగుతున్న చోటుకు చేరుకున్నారు లత గారు. అక్కడున్న వాళ్ళంతా ఆవిడకన్నా చిన్నవాళ్ళే. రన్నింగ్ షూస్తో స్పోర్ట్స్ వేర్లో పర్ఫెక్ట్గా వచ్చిన అథ్లీట్స్ వాళ్ళంతా. కానీ లత గారు మాత్రం మహారాష్ట్ర స్టైల్లో చీర కట్టుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పందెంలో పాల్గొనేందుకు అక్కడున్న ఆర్గనైజర్స్తో గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవ పడడానికి కారణం ఆర్గనైజర్స్ ఆవిడని పోటీలో పాల్గొనడానికి ఒప్పుకోకపోవడమే. వాళ్ళు ఒప్పుకోకపోవడానికి కూడా స్ట్రాంగ్ రీజన్ అది ఏదో షూ లేదనో లేకపోతే స్పోర్ట్స్ వేర్ లేదనో కాదు. 65 ముసలి ఆవిడ, ఈవిడ ఒకవేళ పోటీలో పాల్గొని ఆవిడకి ఏమైనా జరిగినట్టయితే ఆ నింద ఎంటైర్ ఆర్గనైజర్స్ మీద అండ్ ఆ ఈవెంట్ మీద పడుతుందన్న భయంతో వాళ్ళ లతకాన్ని మారథాన్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా ఆపుతున్నారు. కానీ ఆవిడ ఎంతకీ పట్టు వదలకపోవడంతో చివరికి చేసేదేం లేక లతగారిని మారథాన్లో పార్టిసిపేట్ చేసేందుకు ఆర్గనైజర్స్ ఒప్పుకున్నారు. ఆవిడ స్టార్ట్ పొజిషన్ చేరుకోగానే అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఆవిడ చూసి ముసలావిడ పరిగెత్తడానికి వచ్చారని వెకిలిగా నవ్వారు. అయినా కూడా అవి ఆవిడని బాధ పెట్టలేదు. ఎందుకంటే ఆవిడ గుండెలో ఆల్రెడీ అంతకన్నా పెద్ద బాధనే ఆవిడ మోస్తున్నారు. తాను ఎలాగైనా పోటీలో గెలిచి ప్రైజ్ మనీని సాధించాలి, దాంతో తన భర్తను కాపాడుకోవాలి, ఇదొక్కటే ఆవిడ మైండ్లో ఉన్నది. గన్ సౌండ్ వినగానే పరిగెత్తడమే మర్చిపోయిన తన కాళ్ళు ఒక్కసారిగా మెరుపు వేగాన్ని అందుకున్నాయి. ఒకవైపు తన భర్త గురించి ఉన్న బాధ తన కళ్ళెమట నీళ్లు తెప్పిస్తుంటే మరోవైపు చెప్పులు లేకుండా పరిగెడుతున్న ఆవిడ కాళ్ళకైన గాయాలు రక్తం తెప్పిస్తున్నాయి. అలా గాయాలవుతూ రక్తం తన కాళ్ళ నుంచి వస్తున్నా కూడా ఆవిడ ఎక్కడా ఆగలేదు. పోటీ మొదలు కాకముందు లతగారిని చూసి నవ్విన వాళ్ళంతా కూడా ఆవిడ పరిగెత్తుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది క్లాప్స్ కొడుతూ ఆమెను చీవ్ చేసి ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఎవరు ఊహించిన విధంగా మ్యారథాన్లోని 65 ముసలావిడ గెలిచింది. ఆ రోజు తను గెలిపిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ లత గారు తప్ప. ఎందుకంటే ఆవిడ అక్కడికి వచ్చింది గెలిపోటముల గురించి కాదు, తనకు కావాల్సింది వాళ్ళ ఇంటి మనిషిని బతికించుకోవడం మాత్రమే. ఆ గెలిచిన ప్రైజ్ మనీని కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే తన భర్త ట్రీట్మెంట్ ఇప్పించడానికి బయలుదేరారు ఆవిడ. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ 2013 జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో పరుగు పంతాల్లో పాల్గొని గెలిచారు లతా భగవాన్ గారే. ఇనిషియల్గా ఇప్పుడు మ్యారథాన్స్లో పాల్గొన్నప్పుడు ఒక ముసలావిడ ఇలా పాల్గొని గెలుస్తున్నారని చెప్పి అందరూ ఆనందపడ్డారు. కానీ ఆ పరుగు వెనకాల ఆవిడ కథ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నాక చాలామంది ఆవిడ ఫ్యాన్స్ అయిపోయారు. ఆవిడకి మహారాష్ట్రలో వచ్చిన క్రేజ్ని చూసి ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక సినిమాను కూడా తీశారు. అండ్ ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నా ఈ స్టోరీ గురించి నేను లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్ బుక్లో చదివినప్పుడు నన్ను ఎంతగానో కదిలించింది. తన భర్త గురించి లతగారు పెట్టిన పరుగు నాకు విషయాన్ని అయితే నేర్పించింది. ఫ్యామిలీ వరకు వస్తే వయసు, స్థాయి, స్తోమత ఇవేవి మనకి అడ్డు కానే కాదు. నిజానికి లతగారికి హఠాత్తుగా వచ్చిన శక్తి మనందరిలో కూడా ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. సో నేను నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని మీ అందరితో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని షేర్ చేయాలనుకున్నాను. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది అండ్ ఇలాంటి మీకు తెలిసిన ఇంకేమైనా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నాను. మీలో ఎవరైనా కూడా ఒక మంచి క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్టయితే IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేసే క్రెడిట్ కార్డులో మూవీ టికెట్స్లో డిస్కౌంట్, కాంప్లిమెంటరీ రైల్వే అండ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్తో పాటు 10x రివార్డ్ పాయింట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా మీకు స్క్రీన్ మీద కనబడుతున్న బెనిఫిట్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ క్రెడిట్ కార్డులు అయితే. సో ఒకవేళ ఎవరైనా మంచి క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో IDFC క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి లింక్ అయితే పిన్ చేసి ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఇలాంటి మంచి వీడియోస్ని ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ అప్లోడ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయికృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.